మానవత లోపిస్తోంది, మానవత లోపిస్తోందని. అది లోపించింది ఒకనాడు. ఆ లోపించిన మానవతను నింపడానికి ఏమి చేయాలి? శాస్త్రాలు ఉపదేశిస్తే వినరు, మనమందరం మేజర్స్, మాట వినం. అందుచేత ఏం చేయాలి? తానే నడవాలి. తండ్రి కొడుకుని బాగు చేయాలి అంటే, ఒరే అలా చేయి ఇలా చేయి అంటే వాడు వినడు. వీడు ముందు తెల్లవారుజాము లేచిపోవాలి. లేచిపోయి వీడు పుస్తకం పట్టు కూర్చోవాలి. వాడికంటే ముందు స్నానం చేసేయాలి. వీడు దేవతార్చన గదిలోకి వెళ్ళిపోవాలి. వీడు సంధ్యావనం ఇలా చేస్తుంటే రోజు నాన్నగారు చేస్తున్నారు మనం చేయకపోతే బాగుంటుంది అని వాడు చేస్తాడని, ఎలాగైతే ఒక మేజర్ అయినటువంటి కుమారుణ్ణి శిక్షణ చేయవలసి వచ్చిందో, అలాగే మనందరినీ శిక్షణ చేయడానికి స్వామి నరుడై దిగి వచ్చాడు ఈ లోకానికి. రాముడుగా రాముడు నరుడు, మనకి దైవం. ఆయన నరుడని ఆయన అనుకుంటాడు, మనం దైవం అనుకోవాలి. అంతేనే కానీ ఆహా నువ్వు నరుడువేనా అనకండి వాడిని. ఇందుచేత ఆయన దిగినవాడు, మనము పడినవారం. నూతులో ఒకడు పడ్డాడు, ఒకడు వాడిని తీయడానికి దిగాడు. దిగినవాడు పడ్డవాడు ఇద్దరు నూతులోనే ఉంటారు, నీళ్ళల్లోనే ఉంటారు. వాడు అలా నీళ్ళలో ఉంటే ఈ పడ్డవాడు, హే నువ్వు నీళ్ళలోనే ఉన్నావా, అది నాయన రక్షించేవరా అని తీయడానికి నేను దిగేవనాలి. కానీ ఆ పడ్డావా పడ్డావా అయిందా అనకండి. ఇందుచేత స్వామి రామచంద్ర ప్రభువు కిందకి దిగినవాడు. ఈ దిగడానికి సంస్కృతంలో అవతారం అంటారు. అవతారం అంటే దిగుట అని అర్థం. ఎక్కడి నుంచి? తన అంతటిలో వ్యాపించి ఎవ్వరికి కనపడకుండా, కంటికి అందకుండా, మనసుకు అందకుండా, మాటకు అందకుండా ఉండే స్థితి నుంచి ఎక్కడికి? కంటికంది, మాటకంది, తండ్రి ఒకడు, తల్లి ఒకరు, నా పేరిది అని చెప్పుకునే దశకు దిగాడు స్వామి. ఏమైనాడు ఇప్పుడు రాముడు? మానవుడు. తండ్రి దశరథుడు, తల్లి కౌసల్య, ఆయన ఒక రాజు, ఆయనకో భార్య, ఆయన వదిలేశాడు. భర్త ఆయన అరణ్యానికి వెళ్ళాడు. కథ అంతా చూస్తే మన కథే, సమంగా మన కథ. మీరు ఇప్పుడు సినిమాలు ఎన్ని సినిమాలు చూసినా రామాయణ కథ కంటే కొత్త కథ రాదు. ఎన్ని సినిమాలు చూడండి, ఇదే హీరో హీరోయిన్ విలన్, వీళ్ళు ముగ్గురు తప్పరు కదా. హీరో హీరోయిన్ విలన్ ఉన్నారు మనకి రామాయణ. నిత్య జీవితంలో ప్రతి వారికి ఉంటారు వీరు ముగ్గురును. ఒకడు నాయకుడు, రెండు నాయిక, రెండు ఒక మధ్య ఉండేటువంటి ఒక ప్రతిద్వంద్వి. వీరి ముగ్గురికి పక్కన ఉండేటువంటి అనేకమైన కథలు. మంచి స్టంట్ ఉంటుంది, లేదా మరొకటి ఉంటుంది, పొట్లాంటి డిస్కు, ఏవో డ్యాన్సులు, పొట్లాట్లు, అల్లర్లు ఉంటాయి. ఇవన్నీ అప్పుడు ఉన్నాయి రామాయణంలో. ఇవన్నీ మానవ జీవితంలో ఎప్పుడు ఉంటాయి. మానవత్వం అనేది ఎప్పుడు ఉండేది, మానవ జీవితం ఎప్పుడు ఉండేది. కానీ దీనిలో రెండు కలిసి ఉంటాయి. ఒకటి ధర్మము, రెండు అధర్మము. ధర్మం అంటే ఏమి? సుఖమును కలిగించేది ధర్మము, దుఃఖమును కలిగించేది అధర్మము. సుఖమంటే ఏమి? అదిగో అక్కడ ఉంది డెఫినేషన్. సుఖమంటే ఏమిటి అంటే, నాకు మధ్యాహ్నం 12 గంటలకు నిద్ర లేవడం అలవాటు, కాబట్టి అది నాకు సుఖం అంటే పనికి రాదు. నీవు అనుకున్నది నిర్ణయించినది సుఖము కాదు. ఏది శాస్త్రము చెప్పిందో అది సుఖము. ఏది సుఖము నీకు అంటే, ఒకరు సుఖపడితే, వారు సుఖపడిన సుఖమును చూసి నీవు సుఖిస్తే అది నీకు సుఖము. ఇక్కడ ప్రతివారు సుఖం సుఖం సుఖానికి సాధనం ధర్మం అని చెబుతూ ఉంటాం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ఒకరికి తాను సేవ చేయుట. అంతేకాని ధర్మం అంటే మనం సంధ్యావందనం చేస్తున్నాం, లేదా పూజ చేస్తున్నాం, అది మన ధర్మం. ఒకరికి దానం ఇస్తున్నాం, అది మన ధర్మం. ఏమిటి సుఖమా దుఃఖమా? ధర్మం. దానం ఇస్తే డబ్బు దండుగా, లేదు కూర్చున్నాం స్నానం నడుము నొప్పి కష్టం, లేదు తండ్రికి సేవ చేసాం శ్రమ. ఇది నువ్వు శ్రమ పడుతున్నావా సుఖపడుతున్నావా? సుఖపడున్నావు. ఎప్పుడు? తరువాత. ఇప్పుడు దుఃఖము, కాబట్టి దుఃఖముతో చేయబడేది తరువాతి కాలముందు సుఖమునిచ్చేది, ఒకరికి కూడా సుఖమును కలిగించేది. ఇప్పుడు నీవు చేసే పని వల్ల ఒకరు సుఖించాలి, వారిని చూసి తరువాతి కాలంలో నువ్వు సుఖిస్తే దాని పేరు సుఖం. దీనివల్ల ఏమి కలగాలి? శాంతి కలగాలి. సుఖము శాంతి, సుఖము శాంతి మనకి రెండు మాటలు బాగా వచ్చినాయి. ఈనాడు శాంతి లోపించింది, శాంతి లోపించింది, సుఖశాంతులతో అందులో వర్ధిల్లాలి అంటూ ఉంటాం. సుఖం అంటే అర్థం ఈ దేహాన్ని ఆత్మలోపల ఆవిర్భవించేది. ఆనందము పైనుంచి రాదు. మెత్తని కుషన్ ఉంటే కూర్చుంది బాగుంది కనుక శరీరానికి సుఖము దీనివల్ల వచ్చింది. కానీ నీకు సుఖం అనేది, ఆనందం అనేది బయట నుంచి రాదు. ఇది పై వాటి వల్ల వస్తుంది సుఖం. ఆనందం లో నుంచి పుట్టాలి. అది ఎలా పుడుతుంది? లో నుంచి. నీ లోపలే ఉంది ఆనందం. ఆనందమే ఆనందము నీ లోపల ఉన్నదని తెలియక, జ్ఞానమే నీ నిండా నిండి ఉన్నదని తెలియక, ఏదో నేను సుఖమునకు తారాడి శాంతిని సంపాదించుకోవాలనుకుంటున్నావు నాయనా, కాదు. ఆనందము నీలోనే ఉన్నది, సుఖము నీలోనే ఉన్నది. దాన్ని సంపాదించు. ఎలా సంపాదించాలి? దానికి ప్రతిబంధకం కూడా దాన్ని తొలగించు. ఏమిటి ప్రతిబంధకం? ఆనందం అంటే రమ్ రామ. ఆనందం పుట్టాలి. ఏం చేయాలి మీరందరూ అంటే? ఏమీ లేదండి, రాముడు అయిపోవాలి. మనందరం రామ రామ రామ. రామ అంటే ఆనందము కలవాడు, ఆనందము నిచ్చువాడు, ఆనందమే తానైనవాడు రామ. రెండవది ఏమిటి? దానికి వ్యతిరేకం
అంటే యాన సుఖానికి దుఃఖం, దుఃఖానికి కారణం ఏమిటి? ఒకరు దుఃఖపడితే తానందిస్తాడు, సుఖపడుతూ ఉంటాడు. ఇందాక వీడు ఎదుటి వారు సుఖపడితే వారి సుఖము చూసి తాను సుఖపడతాడు, వాడు ధర్మాచరణ. ఒకరికి దుఃఖమును కలిగిస్తే తాను సుఖపడతాడు, అది అధర్మం.